చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ప్రతి దినము తండ్రి, ప్రతి వారము నీ విలువైన వాక్కులు వినుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చిన్నాము దేవ. తండ్రి ఈ వారం కూడా ప్రభువా నీ విలువైన మాటలు మేము మాట్లాడుకుని చుండగా, ధ్యానించి చుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించే తండ్రి, ఎట్టి రీతిగా అయితే మీ పిల్లలకి మీ మాటలు అందించాలని మీరు ఇష్టపడ్డారో, కేవలం ఆ మాటలు మాత్రమే నా నోట ఉంచే తండ్రి, మీ పిల్లలతో నేరుగా మీరే మాట్లాడతారని ఆశిస్తూ, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడతారని నమ్ముచు, మీ పిల్లల హృదయాలను భద్రపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తునామన శుభములండి. కొద్ది నిమిషాలు త్వరగానే ముగించుకుందాం. మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేస్తూ మన జీవితాలు ఎలా ఉన్నాయో వ్యక్తి ద్వారా మనం నేర్చుకుందాం ఈరోజు. మనకు తెలిసిన వ్యక్తే ఎన్నోసార్లు విని ఉంటారు, కానీ ఈరోజు కూడా మనం విందాం. ఒకవేళ బైబిల్ మీద కనుక మీకు పరిజ్ఞానం ఉంటే కనుక నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పడానికి మీరు ప్రయత్నించండి. ఈరోజు నేర్చుకోబోయే వ్యక్తి యొక్క స్థితి కానీ ఆయన యొక్క మనస్తత్వం కానీ నిజంగా ఆ వ్యక్తి నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. వ్యక్తి అనడం కన్నా భక్తుడు, భక్తుడితో సరిపెట్టడం కన్నా ఆయన్ని దైవజనుడు అని కూడా అనొచ్చు. ఆయన్ని ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఎలాంటివంటే, నిజంగా అలాంటి ఒక ఉద్దేశం, ఒక గురి ఆయన కలిగి ఉన్న లక్షణాలు కనుక మనం కలిగి ఉంటే ఈరోజు మనం కూడా దేవుని దృష్టిలో ఒక ప్రియుడిగా మనం మిగిలిపోతాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, నిజంగా ఆ వ్యక్తి గురించి రెండు మాటలు చెప్పాలంటే, ఆ వ్యక్తే గనక లేకపోతే ఈరోజు క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. క్రొత్త నిబంధన అంతటికీ ఒక ఆయు పట్టు లాంటి పుస్తకాలు రాశాడు ఆయన. ఆ వ్యక్తే గనక లేకపోతే నేను అంటున్నాను, ఈరోజు సంఘ చరిత్ర కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలి కానీ మనం పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ వ్యక్తే లేకపోతే ఆది సంఘం యొక్క చరిత్రను మనం ఈరోజు అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. చాలా గలిబిలిగా మనం ఈరోజు మనం క్రైస్తవులు మా అన్నట్టుగా మనం మిగిలిపోతాం. ఆ వ్యక్తి రాసిన పుస్తకాలు రెండే రెండు. ఆ రెండు పుస్తకాలు క్రొత్త నిబంధన అంతటిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి నిలబెడతాయి. ఎవరైనా మీకు తెలుసు ఆయన ఎలాంటి వాడంటే, ఒక చరిత్రకారుడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థం కావాలి, ఇంకా మీ క్లూ ఇవ్వాలంటే, ఆయన రాసిన రెండు పుస్తకాలు ఏవైతే ఉన్నావో, యేసుక్రీస్తు వారి జననం మొదలుకొని ఆయన మరలా పరమునకు చేర్చుకునబడినంత వరకు ఆయన ఒక పుస్తకం రాశాడు. ఎక్కడైతే ఆపేశాడో, పరముకెళ్ళిపోయిన ఆయన పరిశుద్ధాత్మను మీ మీదకు పంపిస్తానన్న వాగ్దానాన్ని చేతపట్టుకుని మరల అక్కడ నుండే స్టార్ట్ చేశాడు ఒక పుస్తకాన్ని. ఎక్కడైతే ముగించాడో అక్కడ నుండే ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన దానిని ముగింపు వరకు తీసుకెళ్ళి మనకు ఒక గంభీరమైన వ్యక్తిని పరిచయం చేసి ఆయన మరణంతో సహా ఆయన సంఘాలని స్థాపించిన ఆయన ప్రయాణాలు, ఇంక్లూడింగ్ పౌలు గారిని, పౌలు గారి యొక్క ప్రయాణాలు ఈరోజు మనం చదువుకోవాలంటే ఆ వ్యక్తి లేకపోతే మనం ప్రయాణాల గురించి మనం మాట్లాడుకోలేము. పౌలు గారి గురించి మనం కూలంకషంగా నేర్చుకోవాలన్న ఆ వ్యక్తి యొక్క రచనలు మనకు చాలా ప్రాముఖ్యం. ఎవరైనా మీకు తెలుసు లూకా ఈయన ఎలాంటి వాడంటే, నేను చెబుతున్నా క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకే ఒక అన్యుడైన లేఖికుడు ఉన్నారు, ఎవరైనా లూకానే. సుమారుగా 27 పుస్తకాల్లోని క్రొత్త నిబంధనలో ఒకే ఒక అన్యుడు, ఒకే ఒక చరిత్రకారుడు, ఇంకా మాట్లాడాలంటే ఒకే ఒక్క విద్యావంతుడు, వైద్యుడు. ఈయన గురించి మాకు తెలుసండి అని అనుకోవద్దు. ఈయన ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా గంభీరమైన విషయాలు. ఆయన రాస్తూ ఆ యొక్క వచనాలను మనం మొదటి వచనాలను చదివితేనే ఆయన మనస్తత్వం ఏంటో మనకు అర్థమైపోద్ది.
ఆయన ఆసామాసుగా ఎలా పడితే అలా రాయలా. మీరు ఏ గ్రంథాలను చదవండి, ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ దేనికి ఆధారాలు ఉండవు, దేనికి చరిత్రతో సంబంధం ఉండదు, దేనికి ఖగోళంతో సంబంధించిన ఈ ఆధారాలు కానీ పురావస్తు ఆధారాలు కానీ ఏమి ఉండవు చరిత్రకు సంబంధించి. కానీ ఈయన రాసిన సువార్త ఏదైతే ఉందో ప్రతిదీ మీరు గమనించి ప్రతిదీ తరచి తరచి పరిష్కారంగా మీరు చదవండి. ప్రతి దాన్ని డేట్తో సహా లెక్కలతో సహా ప్రతిదీ ఆయన మెన్షన్ చేస్తాడు. ఆయన లోకా సువార్త శైలి ఎలా ఉందో ప్రతి దాన్ని వరుసగా లిఖించని అంటాడు ఆయన వచనంలో. అదే వరుసగా లిఖిస్తూ అపోస్తలుల కార్యాన్ని కూడా ఆయన లిఖించాడు. ఆయన అందులో కూడా మీరు చదవండి, ఆయన వైద్య శాస్త్రానికి సంబంధించిన పదాలు కానీ, చరిత్రకారులు ఉపయోగించే పదాలు కానీ, ఒక విద్యావేత్త ఉపయోగించిన పదజాలం కానీ ఈయన ఉపయోగించాడు. ఇంకా ఆయన ఎంత గొప్పవాడంటే చరిత్రకారులు ఇలా అన్నారు, పౌలు గారు రాసిన పత్రికలు దేన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోగలమంటే లూకా గారు రాసిన అపోస్తలుల యొక్క కార్యాల ద్వారానే మనం అర్థం చేసుకోగలం. సుమారుగా 14 పత్రికలకు సమానంగా ఏమాత్రం తీసిపోకుండా వాటిని అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడ లభిస్తుందంటే, ఒక వరుసగా పౌలు గారి ప్రయాణాలు కానీ, పేతురు గారి ప్రసంగాలు కానీ, యాకోబు గారి యొక్క మరణం కానీ, సంఘం కట్టబడడం కానీ, సంఘం చెదిరిపోవడం కానీ, ఏదైనా మీకు అర్థం కావాలంటే చరిత్రకారులు అంటారు లూకా గారు రాసిన గ్రంథాలు కానీ లేకపోతే ఈరోజు క్రొత్త నిబంధనను మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అపోస్తుల కార్యాలు చదవకుండా పౌలు గారి పత్రికలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అపోస్తుల కార్యాలలో ఉన్న ప్రయాణాలు మనకు అర్థం కావాలంటే పత్రికలను చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారో మనకు లిఖించబడింది ఎక్కడ తెలుసా? అపోస్తుల కార్యాలలోనే. ఆయన సామాన్యంగా ఎలా పడితే అలా రాయలేదు, ఆయన చాలా పరీక్షించి పరిశీలించి తరచి తరచి ప్రతి దాన్ని పరిష్కారంగా తెలుసుకుని రాశాడట. ఇలాంటి వ్యక్తి నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయన స్వభావం ఎలాంటిదో తెలుసా? చాలా మృదువైన స్వభావం. ఆయన ఎలాంటి వాడంటే చాలా తగ్గింపు గుణం కలిగిన వాడు. ఈరోజు అయిపోద్దు, వచ్చే వారం కూడా ఆలోచించేద్దాం. ఆయన యొక్క స్వభావం ఎలాంటిదంటే చాలా తగ్గింపు వాడే కాదు, విధేయత గలవాడు మాత్రమే కాదు, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా తగ్గించే వ్యక్తి. ఈయన గురించి చాలా వాదనలు ఉన్నాయి, కానీ ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడని చరిత్రకారులు ఇప్పటికీ సరిగా చెప్పలేరేమో. అంటే కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. చాలామంది ఏకీభవించేది ఏంటంటే ఈయన యొక్క గ్రీకు దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈయన అంతియొకయా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఈయన ఫిలిప్పు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని మరికొంతమంది అంటారు. విచిత్రం ఏంటంటే అందరూ అంగీకరించే పదం ఏంటో తెలుసా? ఆయన యొక్క అన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఆగుదాం. ఒక అన్యుడైన ఈ వ్యక్తి దైవాన్ని గురించి పరిశీలన చేయడానికి ఎలా ప్రేరేపింపబడ్డాడు? యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, దేవుని ప్రజగా పిలువబడుతున్న దేవుని మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా ఉన్న యాజకులు ఉన్నారు. వీరందరూ ఉండగా ఈ రెండు పుస్తకాలని క్రొత్త నిబంధనలో పెట్టడం దేనికి? కెనాన్ చేశారు కదా బైబిల్ క్రొత్త నిబంధన. ఈ రెండు పుస్తకాలను ఎందుకు పెట్టారంటే ఏమాత్రం తీసిపోవట, ఈ మిగిలిన 25 పుస్తకాల్లో ఈ రెండు పుస్తకాలు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నవి ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలి వరుసగా మనం తెలుసుకోవాలంటే లూకా సువార్త చాలా ఇంపార్టెంట్ అట. ఆయన మాట్లాడితే ఏమంటాడు తెలుసా? చాలా విషయాల్లోనే చాలా గంభీరమైన మాటలు ఉంటాయి ఆయన మాట్లాడిన దాంట్లో. ఆయన చరిత్రకారుడైన ఆయన ఒక వ్యక్తికి ఈ పత్రిక, క్షమించండి, ఈ సువార్త, ఈ గ్రంథాలని లిఖించడం జరుగుతుంది. ఎవరైనా తెలుసు లూకా సువార్త చూద్దాం, వెళ్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. ఘనత వహించిన దేయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము
మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. మనం చదువుకున్నాం కానీ ఇందులో మనకి ఒక్కొక్క పదాన్ని విడగొట్టు మాట్లాడుకుంటే ఈరోజు ఆయన విశ్వాసం ముందు కానీ, ఆయన నమ్మకం ముందు కానీ, ఆయన స్థిరత్వం ముందు కానీ, ఆయన యొక్క పట్టుదల ముందు కానీ, ఆయన విధేయత ముందు కానీ, యేసుక్రీస్తు వారి గురించి ఆయన చేసిన పరిశీలన ముందు కానీ, ఈరోజు మనం ప్రతిరోజు ఆదివారం ఆరాధన అని చెప్పుకుంటే ఇక్కడ కూర్చు కూర్చుని దేవునికి ఏదో చెల్లించేస్తున్నాం అని కూర్చుని మనం గడిపేసి వెళ్ళిపోతున్నాం చూసా. ఆయన యొక్క విశ్వాసం ముందు మన ఆయన మన నిలబడితే కనుక ఏమాత్రం తలతోగమట. ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే ఘనత వహించిన థియోఫిలా. థియోఫిలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడట. ఈ థియోఫిలా గురించి కూడా సుమారుగా 2-3 భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందులో మనకి ఆరోగ్యకరంగా ఉండేది ఏంటంటే థియోఫిలా అనగా అర్థం ఏంటో ముందు చూసి మనం ముందుకెళ్దాం. థియోఫిలా అనగానే థియోస్, ఫిలాస్. థియోస్ అనగానే దేవుడు, ఫిలోస్ అనగానే ప్రేమించువాడు అని అర్థం. థియోఫిలా అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువాడు. ఈయన దేవుణ్ణి ప్రేమించువాడు అన్న పేరు కలిగిన ఈ థియోఫిలాకి ఎవరు ఈ పుస్తకాన్ని రాస్తున్నారు? లూకా గారు రాస్తున్నారు. ఈయన ఘనత వహించిన వాడట ఎవరు? థియోఫిలా. థియోఫిలా అన్న పేరుకి దేవుని ప్రేమించువాడు, దేవుని స్నేహితుడు అన్న భావం వస్తే ఈ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఉన్నాడట. ఆయన ఎలాంటి వాడు తెలుసా? సామాన్యుడు కాదట. ఎలాంటి వాడు? ఘనత వహించిన వాడు, పేరుగాంచిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే రోమా పౌరుషత్వం కలిగి రోమా అధికారుల చేత ప్రత్యేకింపబడి వారి చేత గౌరవ ప్రతిష్టలు పొందుతున్న ఒక వ్యక్తి ఎవరు? థియోఫిలా. రోమా ప్రభుత్వం చేత ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం చేత ఎన్నుకోబడుతూ లేదా రోమా ప్రభుత్వంలో అధికారం కలిగి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదది. ఈరోజు మన రాజకీయాలను మీరు చూడండి. రాజకీయాల్లో మనకి ఏదైనా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నారంటే మనం ఎంత గనులు, ఎంత మంచి పేరు కలిగిన వారైతే ఇస్తారు? ఇంకా మీకు అర్థం కావాలంటే జనాలు, సమాజం, జనం ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తిలో ఎన్నో క్వాలిటీస్ చూస్తారు. ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని గౌరవించాలంటే, ఒక వ్యక్తిని సత్కరించాలంటే ఆ వ్యక్తిలో ఎన్నో కార్యాలు, ఘనమైన కార్యాలు, మంచి విలువలు ఉంటే తప్ప ప్రభుత్వాలు ముందు నిలబెట్టవు ఏ వ్యక్తిని. అలాంటిది కఠినమైన, క్రూరాతి క్రూరమైన ఆ రోమా సామ్రాజ్యంలోనే ఘనత వహించిన ఒక వ్యక్తి ఉన్నాడట. ఘనత వహించిన వ్యక్తి ఎలాంటి వాడంటే సామాన్యుడు కాదట. ఎలాంటి వాడైనా ఘనత వహించిన వాడే కాదు, ఆయనకున్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవాడన్న పేరు కలిగిన వాడు. ఆయనకి వేరే పేరేదో ఉండొచ్చు. ఇది క్రైస్తవ నామం అయితే దేవుణ్ణి ప్రేమించేవాడు ఒక ఘనత వహించిన లేదా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న మనం ఒక మంచి అధికారంలో కానీ, మంచి ఉద్యోగంలో కానీ, మంచి చదువుల్లో కానీ మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారుగా, ఆయన కొరకు తెలుసుకునే వారముగా మనం ఉన్నామా? ఆయన కూర్చు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఘనత వహించిన థియోఫిలా, ఇదిగో నేను నీకు రాస్తున్నాను. ఏమని? ఇదిగో వాక్య సేవకులైన వారు మనకు అప్పగించారు కదా, నువ్వు ఆసక్తి కలిగిన వాడు. ఏ విషయంలో? దేవుని కొరకు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన ఉన్నావు నువ్వు. ఊరకే రాయట్లేదు లోకా గారు ఆ వ్యక్తికి. దేవుని కొరకు తెలుసుకోవాలని నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు. ఇదిగో నువ్వు ప్రతి విషయాన్ని, ఏమేం జరిగినాయో ప్రతిదీ నీకు తెలుసు, అన్ని విషయాలు నీకు తెలుసు కాబట్టి ఇదిగో నీకు ఇవన్నీ విన్నావు కదా. అయితే నేను కూడా నీకు ఒక రాస్తున్నా. ఈయన స్నేహితుడు కావచ్చు లేదా బంధువు కావచ్చు లేదా ఏదైనా కావచ్చు లోకా గారికి. అయితే అలాంటి వ్యక్తికి ఆయన రాస్తున్నాడు. ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. దేవుని కొరకు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వాడు ఎవరు? థియోఫిలా.
తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న ఈయనకి యేసుక్రీస్తు వారి గురించి అరకొరగా వినబడుతుంది దేవుని గురించి అరకొరగా వినబడుతుంటే ఆ యొక్క వ్యక్తిని పూర్తిగా విశ్వాసంలో నిలబెట్టడానికి రాస్తున్న పుస్తకమే లూకా సువార్త ఇప్పుడు చదువుదాం నాలుగో వచనం నుంచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయటకు అనేక మంది పూనుకున్నారు ఆ సంగతులన్నీ నీకు తెలుసు దయోఫిల్లా అనేక మంది పూనుకున్నారు అనేక మంది ఎన్నో రాశారు అవన్నీ నీకు తెలుసు మన మధ్యన జరిగిన కదా ఈ సంగతులన్నీ నువ్వు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అయితే నీకు ఉపదేశింపబడిన సంగతులు ఆల్రెడీ ఇన్ విన్నాడట ఉపదేశింపబడడం అంటే విన్నాడిన విన్న ఈయన ఏ సంగతులైతే విన్నాడో వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిస్కారంగా తెలుసుకున్న నేను కూడా రాయాలనుకుంటున్నాడట మనకు ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు ఆల్రెడీ దయోఫిలా యేసుక్రీస్తు వారి గురించి ఉపదేశాలు విన్నాడట ఆయన గురించి తెలుసుకున్నాడట తెలుసుకున్నా సరే లోకా గారు ఎందుకు రాస్తున్నారు అర్థమైందా ఏం అర్థం కావట్లేదా ఆల్రెడీ ఈ ఘనత వహించిన దయోఫిలా దేవుణ్ణి ప్రేమించేవాడు విన్నాడట తెలుసుకున్నాడట ఇన్ని తెలుసుకున్నా సరే ఇవన్నీ నిశ్చయమని కూడా అనుకున్నాడట అనుకున్న వ్యక్తికి మరలా రాయడం దేనికి మరలా రాయడం దేనికంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ మన మధ్య జరిగిన కార్యముల గురించి రాయడానికి అనేక మంది పూనుకున్నారట అనేక మంది పూనుకుంటే మరలా కొత్తగా రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అనేక మంది పూనుకున్న ఎవరు పరిస్కారంగా పూర్తిగా చెప్పట్లేదట లూకా గారి సువార్త ఎందుకు రాశారంటే ఒక క్షమించండి ఒక అల్ప విశ్వాసంలో పూర్తి పరిజ్ఞానం లేని ఒక ఆత్మను రక్షించడానికి లూకా గారు ఆ సువార్త రాస్తున్నారు ఎందుకంటే ఎన్నో సువార్తలు ఉన్నాయట యేసుక్రీస్తు వారి గురించి అక్కడ వినబడుతున్నాయట ఎన్నో సువార్తలు ఉన్నాయంటే మత్తయి సువార్త మార్కు సువార్త యోహాను సువార్త కాదు లూకా సువార్త రాసే సమయానికి యోహాను సువార్త వ్రాయబడలేదు యోహాను సువార్త రాయబడలేదు ఈయన అనేక సువార్తలు ఉన్నాయన్న విషయం దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా యేసుక్రీస్తు వారు ఉన్న సమయానికి యేసుక్రీస్తు వారు మరణించి వెళ్ళిపోయిన కొద్ది దినాలకే అనేక మంది కట్టుకథలుగా ఇష్టం వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని రాసేస్తున్నారట అంటే ఒక దొంగ బోధ అనేది సమాజంలోనికి సంఘంలోనికి యూదుల మధ్యకి రోమా ప్రభుత్వంలోనికి వచ్చేసిందట అనేక మంది పూనుకొని రాశారట అనేక మంది పూనుకొని రాసిన వాటన్నిటిని తరచి 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 పరిస్కారంగా తెలుసుకున్నాడట ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక మనం నమ్ముతున్న దైవం గురించి మనం తరచి పరిస్కారంగా తెలుసుకుని మనం ఆయన ఆరాధించడం మొదలు పెట్టాలి అలానే ఏమీ తెలియదండి నేను ఆరాధించొద్దని అనొద్దు ఆరాధిస్తున్న మనకి మనం ఆరాధించే దేవుడేంటో మనకు పూర్తిగా తెలియాలి ఎవరినైతే మనం పూజిస్తున్నామో ఎవరినైతే నమ్ముతున్నామో ఆ దేవుని గురించి పూర్తిగా తెలియకుండా నమ్మితే మనకి అన్యుడికి ఏమాత్రం వ్యత్యాసం ఏమి ఉండదు మీకు అర్థమవుతున్నాయో లేదు ఈ మాటలు అనేకులు రాశారట యేసుక్రీస్తు వరకు అనేకులు రాశారట సుమారుగా మీరు చదవండి హిస్టరీ చదవండి 500 సువార్తలు వచ్చేసేట యేసుక్రీస్తు వరకు రాసిన 500 సువార్తలు వచ్చేస్తే వాటన్నిటిని పరీక్షించాడట అన్నిటిని ఏ పుస్తకాన్ని వదలకుండా ప్రతి దాన్ని చదివి పరిష్కారంగా తెలుసుకొని ఇది తప్పు ఇది రైట్ ఇది తప్పు ఇది రైట్ ఇదేది కాదని ఒక సంపూర్ణమైన యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలిని మనకు అందించడానికి రోజు ఆ రోజు ఆయన పడిన ప్రయాస ఈరోజు మనం ఈరోజు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ రోజు దేవుణ్ణి ప్రేమించిన ఆ దయోఫిలాకు రాశాడేమో నేను అంటున్నా ఈరోజు ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారందరికీ నిజ దేవుని గురించి వివరముగా తెలియాలంటే నేను చెప్తున్నా లూకా సువార్త చాలా ప్రాముఖ్యత మన జీవితాల్లో చోటు చేసుకుంటుంది దాన్ని చదవాలి
దేవుణ్ణి ప్రేమించిన ఆ వ్యక్తికే కాదు ఈ రోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాను మనకు కూడా లూకా సువార్తలో ఉన్న ప్రతి మాట చాలా అవసరం ఎందుకు అవసరం అంటే మనం నమ్ముతున్న దేవుని గురించి మనం పూర్తిగా ఎరగాలంటే ఆల్రెడీ పరీక్షించి పరిశీలించి ప్రతిదీ వివరముగా తెలుసుకొని ప్రతి వచనానికి కాలంతో ముడిపెట్టి మరీ రాసిన గ్రంథం ఏదంటే లూకా సువార్త యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం మనకు అర్థం కావాలంటే లూకా సువార్త చదవండి అంటే వరుసగా ఉన్నాయంటే దీని తర్వాత ఇది జరిగింది దీని తర్వాత ఇది జరిగిందని కాదు ప్రతి దాన్ని పొళ్ళు పోకుండా ప్రతి వచనాన్ని ఆయన క్రోడీకరిస్తున్నప్పుడు చరిత్రను మిళితం చేస్తూ రాజుల యొక్క కాలాన్ని మిళితం చేస్తూ యోహాను యొక్క పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలను కోడ్ చేస్తూ ప్రతి దాన్ని డీకోడింగ్ చేస్తూ మరీ రాశాడైన ఆయన రాసింది తరచి తరచి పరిష్కారంగా రాస్తే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఎంతమంది ఈ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని నిజమైన నా రక్షకుని జీవితాన్ని తెలుసుకోవాలని ఎంతమంది బైబిల్లో ఉన్న పుస్తకాలని తరచి 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 ఎంతమంది చదువుతున్నారు ఆయన మనకు అందించడానికి అనేక గ్రంథాలు చదివి వాక్య సేవకులతో తిరిగి ఆహార్నిశలు ఆయన కష్టపడి ఆహారం లేక చెప్పాలంటే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు రాళ్ళ దెబ్బలు కూడా తిని ఉండొచ్చు ఆయన బంధకాల్లో కూడా పెట్టబడి ఉన్నాడు పౌలు గారితో అయినా సామాన్యుడు కాదైనా అలాంటి ఒక విద్యావేత్త ఒక ఉద్యోగం కలిగిన వాడు ఒక డాక్టర్ అలాంటి వ్యక్తే దేవుని గురించి పరిష్కారంగా తెలుసుకున్నాడంటే ఈరోజు మనకేం పోయేగలం బైబిల్ చదవడానికి ఆయన మనకు అందించడానికి ప్రతి దాన్ని అవసరం లేని అవసరం ఉన్న ప్రతి దాన్ని ఆయన తరచి తరచి పరిష్కారంగా తెలుసుకుంటే యేసుక్రీస్తు వారి జీవితం కోసం మనం ఏం చేస్తున్నాం ఈరోజు తెలుసుకోవడానికి లిఖించబడిన దాన్ని కూడా మనం చదవలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎంత దౌర్భాగ్యం అండి ఆయన మనకు అందించడానికి ఎంత 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 ధన్యకరమైన మాట తెలుసా ఒక వ్యక్తి గురించి రాశాడట అది లోక సువార్త ఒక వ్యక్తి గురించి రాశాడంత అంత కష్టపడింది దేనికయ్యా లోక అంటే ఒకే ఒక్క ఆత్మ కోసమట నశించిపోకుండా రక్షించాలని ఒక్క ఆత్మ నశించిపోకుండా రక్షించాలని ఆయన ఆహారం మానేసి పానీయాలు మానేసి నిద్ర లేక ఏమీ లేక తరచి 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 ప్రయాణాలు చేస్తూ ప్రతి దాన్ని కూలంకషంగా ఇది నిజమా కాదా నిజమా కాదని చరిత్రను బేస్ చేసుకుంటూ అసలు ఏం జరిగిందని ప్రతి దాన్ని అందరినీ అడుగుతూ ఆత్మతో ప్రేరేపింపబడుతూ ఒక పక్క తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి అన్నీ వదులుకొని లొంగిపోయి విధేయత కలిగి ఒక యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనకు అందిస్తే ఈరోజు మనం చదవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా ఫ్యాన్ కింద కూర్చుని చదవమన్నా సరే మనకి ఇబ్బందే బైబిల్ యొక్క విలువలు మనకు తెలియలేదు కాబట్టి ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నాం ఎంత విచిత్రం అంటే అనేక మంది పూనుకున్నా ఎవరు సరిగా రాయలేదట ఈరోజు అనేక మంది బోధకులు ఉన్నారు ఎవరు ప్రపంచాన్ని క్షమించండి అంత పెద్ద మాటలు మనకు అవసరం లేదు ఎవరు ఒక ఆత్మని నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించడానికి ఎవరైనా ముందుకెళ్తున్నారంటే ఎవరు వెళ్ళట్లేదు ఎవరి స్వార్థం వారిది ఈరోజు ఒకే ఒక్క ఆత్మ కోసం ఆయన ఇంత కష్టపడితే నేను అడుగుతున్నా ఇదిగో పూరు గుడిసెలో మీటింగ్ పెడతామని రమ్మంటే ఎవరైనా వెళ్తారు ఈరోజు బోధకులు వెళ్ళరు ఇదిగో పలానా మంది మా ఫ్యామిలీలో ప్రేయర్ పెట్టాలండి రమ్మనంటే ఎవరైనా వస్తారా రారు ఈరోజు బోధకుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇదిగో నాకు ఇది కావాలి అది కావాలి ఎంతమంది జనం ఉండాలి నాకు ఎంత ఇవ్వాలి ఇది ఈరోజు బోధకుల యొక్క పరిస్థితి ఆనాడు రోమ ప్రభుత్వం మధ్య కొరడాల మధ్య రాళ్ళ దెబ్బల మధ్య ఆకలి దప్పులకల మధ్య ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన జీవితాన్నే పణంగా పెట్టి ఆ రోజు రాశాడు ఆ సువార్త ఈరోజు అలా జీవితాలు పణంగా పెట్టి రాసిన ఆ సువార్తను చదివారు ఎంతమంది మనం బైబిల్ స్టార్ట్ చేస్తాం ఎక్కడి వరకు తెలుసా ఆదికాండం ప్రారంభిస్తాం ఆదికాండంలోనే ఆగిపోతాం సంవత్సరమైన మత్తయి సువార్త ప్రారంభిస్తాం మత్తయి సువార్తే నడుస్తుంది ఈరంతా ఏ రోజైనా మనం కష్టపడి అసలు దేవుడు అంటే ఏంటి దేవుడు నా కొరకు ఏం చేశాడు ఇది అంధవిశ్వాసులాగా గుడ్డి విశ్వాసులాగా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంది ఈరోజు క్రైస్తవ్యం ఆ రోజు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం నిజంగా ఇదిగో సిలువ మీద వేలాడిన ఆ దేహం నా కొరకే ఇదిగో మనందరి పాపాల కొరకు ఆయన చనిపోయాడని లోకాగారు నిరూపించారు ఆ రోజు
నిరూపించిన గ్రంథాన్ని మన చేతుల్లో పెడితే ఎంత దౌర్భాగ్యమైన దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామంటే ఆ రోజు నిరూపించడానికి ఆయన అహర్నిశలు కష్టపడితే నిరూపించి ఇవ్వబడిన గ్రంథాన్ని చదివి కూడా మనం యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మనం నిరూపించగలుగుతున్నామా? అర్థమవుతున్నాయో లేదో? యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలి ప్రతిదీ చరిత్రలో మిగిలిపోవడానికి ఆయన కష్టపడి రాస్తే ఈరోజు జరిగిన దానిని కూడా ఇది నిజమని నిరూపించలేని, క్షమించాలి ఈ మాట అంటున్నాను, ప్రతిసారి నిజమని నిరూపించలేని దౌర్భాగ్యమైన స్థితులు ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. దేవుని కొరకు నిరూపించడం తర్వాత సంగతి, కనీసం నమ్ముతున్న మనకైనా విశ్వాసం ఉందా? ఎవరితోనూ వాదనలు పెట్టుకోవడం తర్వాత సంగతి, కనీసం మనకైనా ఉందా? మనకైనా తెలుసా? తెలియదు. ఆయన అంటున్నాడు ఇదిగో తరచి తరచి రాశారట, అనేకులు పుణుకున్నారట, దొంగ బోధకులందరినీ ఖండించి ఇది రాంగ్ అని కొట్టుపడేసి నిజమైన సువార్తని దేవుని యొక్క ప్రేరేపణతో రాశాడట. ఎక్కడి నుండి తెలుసా? మొదటి నుండి పరిష్కారంగా తెలుసుకున్నాడట ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని. యేసుక్రీస్తు వరకు ప్రతి దాన్ని తెలుసుకుని రాశాడట. మరలా చదువుతాం అదే మాట. చదవండి మొదటి రోజు నుంచి. మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు కూడుకుని ఉన్నారు. మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వ్రాయుట యుక్తమని, రచించుట యుక్తమని ఎంచితిని. ఎన్ని మార్లు చదువుకున్నా సరే మనకు అర్థం కానిది ఏంటో తెలుసా? అంత కష్టపడ్డాడు కదా ఆయన. ఈయన ఎవరో కాదు, ఈయన మనలా సామాన్యమైన వ్యక్తి అంటే మనకన్నా గనుడు. ఆయన డాక్టర్, ఒక ఉద్యోగం చేసుకుంటూ చరిత్రకారుల యొక్క పరంపరలో ఏమాత్రం తీసిపోకుండా చరిత్ర అంతటిని లిఖిస్తున్నాడంటే ఈయన చరిత్రకారుడే. విచిత్రం ఏంటంటే ఈయన ఒక అన్యుడు అని మనం చదువుకున్నాం కదా. ఒక అన్యుడే దేవుని కొరకు ఇంతలా కష్టపడితే, ఒక అన్య దేశస్తుల నుండి వచ్చిన ఒక అన్యుడే దేవుని కొరకు పరిష్కారంగా తెలుసుకుని రాస్తే, మరలా ఒక అన్యుడే ఒక్క ఆత్మ కొరకు ఇంత ప్రయాసపడితే, మరలా అదే మాట, ఒక అన్యుడే దేవుని కొరకు ఇంత ప్రయాసపడి భారం భరించి ఎన్నో కష్టాలు అనుభవించి ప్రయాణాలలో ఇబ్బందులు పడి ఇంత కష్టపడి బైబిల్ మనకిస్తే, నేను అడుగుతున్నా, పుట్టుక క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నాం, ఇదిగో నాకు మించిన వాడు లేడు ఈ తెలుగు రాష్ట్రాల్లోని కాలరెగరేసుకుని తిరుగుతున్నాం, దేవునికి నేను ఇష్టముగా ఉన్నాను, దేవునికి నేను కాకపోతే ఇంకెవరు నచ్చుతారని మనం అనుకుంటున్నాం, కానుక ఇచ్చేసి అనుకుంటున్నాం నేనే దేవునికి నచ్చుతున్నా అని, పాట పాడేసి అనుకుంటున్నాం నా స్వరమే దేవునికి నచ్చిందని, ఇదిగో మనం 4 ప్రసంగాలు గట్టిగా చెప్పనుకుంటున్నాం నాకన్నా వీరుడు సూర్యుడు లేడని, నేను అడుగుతున్నా, ఒక్క ఆత్మ కొరకే ఈయన ఎంత కష్టపడుతుంటే ఏ రోజైనా మన పొరుగువారి విషయంలో మనం ఎప్పుడైనా యేసుక్రీస్తు వారిని తెలియజేయాలి పరిపూర్ణంగా అని ఏ రోజైనా ఆలోచించామా? మరలా ఒక అన్యుడే ఇంతగా కష్టపడితే యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఆయన కొరకు ప్రతి దాన్ని లిఖించడానికి ఇష్టపడి ఒక ఆత్మ నశించిపోకూడదని ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ప్రతి దాన్ని రాస్తే, దేవుణ్ణి ప్రేమించు వ్యక్తికి ఈరోజు అడుగుతున్నా, మన పొరుగువారి విషయంలో ఒక వ్యక్తి దేవునిలో తప్పిపోకుండా ఉండాలని ఎప్పుడైనా సంఘంలో నిలబెట్టి, లేదా సంఘంలో నిలబెట్టి అంటే ఎక్కడికి వచ్చి నిలబెట్టమని కాదు, సంఘానికి తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించి బైబిల్లో ఏదైతే రక్షణ కార్యం ఉందో ఆ కార్యాన్ని విపులంగా తనకు అర్థమయ్యేలా చెప్పి, అరే పాపంలో పడిపోతే ఇదిరా పరిస్థితి, ఇది మంచిది కదరా, నీ కొరకు నా కొరకు మన ప్రభు ప్రాణం పెట్టడు, ఆ ప్రాణానికి ప్రతిగా మనం దేవుని కొరకు బ్రతకాలని ఎప్పుడైనా మన సహోదరుని మనం రేపామా? పడిపోతున్న వ్యక్తిని చూసి మనం నవ్వుకున్నాం, ఎగతాళి చేసాం, దేవునిలో ఉండి నిలబడి ఏదో అపాయం వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోకంలోనికి వెళ్ళిపోతున్న మనం ఏం చేసాము?
ఎప్పుడు దేవుని సన్నిధికి తీసుకురాము, ఎప్పుడు వాక్యాన్ని బట్టి వాడిని హెచ్చరించం. ఒక యవనస్తులు ఈరోజు తప్పుదారిని పోతుంటే ఎంతమంది పెద్దవారుగా ఉన్నవారు వారిని హెచ్చరించడానికి ముందుకెళ్తున్నారు, ఎంతమంది మరలా సంఘంలోనికి దేవునిలోనికి రప్పించాలని ఎంతమంది ప్రయాసపడుతున్నారు. ఒక వ్యక్తి కొరకే ఈయన ఇంత కష్టపడితే సంఘమంతా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు అనేక మంది క్రైస్తవులు ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటూ జీవితంలో క్రైస్తవ్యపు విలువలు లేకుండా బ్రతుకుతున్న వారిని క్రైస్తవ్యపు విలువలు కలిగి జీవించడానికి విశ్వాసంలో నిలబెట్టడానికి ఎంతమంది బోధకులు ప్రయాసపడుతున్నారు, ఎంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఏమీ లేదు, ప్రయాస లేదు, పొరుగువారి కొరకు ప్రార్థన లేదు. దేవుని ఎలా దేవుని కొరకు మనం పూర్తిగా తెలుసుకోము, విన్నదాన్ని అనుసరించము, విన్నదాన్ని పరిపూర్ణ వారికి ప్రకటించే జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఏమీ చెయ్యు. మనం ఏమని చెప్పుకుంటున్నామంటే, నేను కూడా క్రైస్తవుని, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను దేవునికి నచ్చేస్తున్నాను. ఇదంతా దేవుని దృష్టిలో మంచిది కాదు. ఒక వ్యక్తి కొరకు ఇంత ప్రయాసపడే మనసు ఎలా వచ్చిందో తెలుసు లోక గారికి? ఒక వ్యక్తి కొరకు ఇంత ప్రయాసపడే మనసు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు వారి మనసు అది. యేసుక్రీస్తు వారు ఆ రోజు సమరయ మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒకే ఒక్క స్త్రీకి వాక్యం చెప్పడానికి వెళ్ళారట. ఆ రోజు ఒక్క స్త్రీ కొరకు యేసుక్రీస్తు ప్రభువే, ఒక్క స్త్రీ కొరకు, ఒక్క ఆత్మ కొరకు ఆయన ప్రయాణం మెట్ట మధ్యాహ్నం వేళ, ఒక్క స్త్రీ కొరకు, ఒక్క ఆత్మ కొరకు ఆయన అంత ప్రయాసపడి వెళ్ళిపోతున్నాడు కదా. ఒక్క ఆత్మ కొరకు ప్రభువే అంత కష్టపడితే ఈరోజు అనేక ఆత్మలు ఉన్నాయి మన ముందు, ఏం చేస్తున్నాం? కనీసం మన ఎదుటి వారి కొరకు ప్రార్థన కూడా చేయం, కనీసం ఎదుటి వారికి ఇది కాదురా, ఇది తప్పు మార్గం రాని మనం కూడా హెచ్చరించం. ఎదుటి వారిని పక్కన పెడితే కనీసం మనమే బ్రతకం. మనం బ్రతకట్లేదు మిమ్మల్ని దిగజార్చడానికి, మేము తక్కువ చేయడానికి నేను మాట్లాడట్లా. లోకగారి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే యేసుక్రీస్తు వారి మనస్తత్వమే. ఒక్క ఆత్మ కోసం ప్రయాసపడే భారం కలిగిన వ్యక్తి అయినా మనకి ఈ లోక సువార్తలోనే కనబడుతుంది. ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలుండి 99 ఒక తిన్నని మార్గంలో వెళ్ళి ఒక్క గొర్రె చెదిరిపోయినా ఆ వ్యక్తి తట్టుకోలేడట. అది దేవుని మనసు అది. ఇదిగో నాకు ఇంత జనం ఉన్నారు కదా, ఒకడు పోతే పోతే ఏమైందిలే అని అనుకుంటున్నారు ఈరోజు బోధకులు. చిన్న చిన్న వారు పిలిస్తే రారు, పేదవారి ఇంటికి వెళ్ళరు. ఇదిగో అక్కడ బాగోలేదు, వారి పరిస్థితి బాగోలేదు, వారిని ఆదరించడానికి వెళ్దామంటే రారు. ఈరోజు స్వార్థం పెరిగిపోయింది, ధనాశ పెరిగిపోయింది. ఈరోజు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే బోధకులు వచ్చేసారు. ఈరోజు దొంగ బోధన తీసుకొస్తున్నప్పుడు ఈయనలా అనేకులు దొంగ బోధకులు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి కొరకే రాశారట కదా, ఉన్నది ఉన్నట్టుగా రాయలేదట. ఈరోజు యేసుక్రీస్తు వారి కొరకే చెప్తారు కానీ వారి స్వార్థం కొరకు యేసుక్రీస్తు వారిని ఉపయోగించుకున్నారు. అలాంటి వారిని ఖండించి ఇది తప్పని చెప్పేవారు ఎంతమంది? ఖండించడం అంటే నిందించేసి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అరే పోరా అన్నట్టుగా గౌరవం లేకుండా వారిని ఎలా పడితే అలా మాట్లాడేసి వారిని ఇష్టం వచ్చినట్టుగా హేళనగా మాట్లాడేసి ఈరోజు అనుకుంటున్నారు నేను ఖండిస్తున్న వాక్య ప్రకారం అది దేవునికి నచ్చని పని. అది ఖండించడం వేరు అని చెప్పాడు కదా ఒకసారి, ఖండించడం వేరు, నిందించడం వేరు. మనం నిందిస్తూ వారిని హేళనగా మాట్లాడేస్తూ ఖండిస్తున్నాం అనుకుంటున్నాం, పొరపాటది. వాక్య ప్రకారం ఒక వ్యక్తిని మనం క్షమించండి, ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని నడిపిస్తున్న, ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఒక బోధకుని మనం సరి చేసామనుకోండి ఆ సంఘమంతా బాగుంటుంది. ఒక వ్యక్తి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు ఎవరికి మనం ప్రయాసపడుతున్నప్పుడు ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది, ఎవరిని పట్టుకుంటే, ఎవరిని క్రీస్తులో నడిపిస్తే సంఘం అంతా బాగుంటుందని మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళేలా ఉండాలి మనం. ప్రతి వ్యక్తిని, ఏ ఒక్క ఆత్మని నిర్లక్ష్యం చేయొద్దు చెప్తున్నాం. ఇక్కడున్న వారి కొరకు ఈ మాటలు చెప్తున్నాయి. ఇప్పుడు సంఘంలో మనమంతా దేవుని యొక్క కుటుంబంగా పిలవబడుతుంటాం, క్రీస్తు శరీరంలో మనమంతా అవయవగలం. నేను అంటున్నా ఈరోజున్న విశ్వాసం రేపు మనకి ఉండకపోవచ్చు, ఈరోజున్న ఈ బలం ఏదైతే ఉందో రేపు పొద్దుట మనకు బలహీనతగా మారచ్చు, ఈరోజున్నంత నమ్మకం, ఈరోజున్నంత భక్తి రేపు పొద్దున మనకు ఉండకపోవచ్చు. ఒకవేళ మనలోనే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎవరైనా లోకంలోనికి అడిగేస్తుంటే లోకా వంటి మనస్తత్వం మనలో కూడా రావాలి. ఒకవేళ మనలో ఉన్న సహోదరులే తెలియక పొరపాటుల్లోనికి వెళ్ళిపోతుంటే వారిని లాక్కొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనమంతా కుటుంబం.
మనమంతా ఒక సంఘంగా ఉన్నామంటే, క్రీస్తులో అవయవాలుగా ఉన్నామంటే, ఒక అవయవం బయటకు పోతున్నప్పుడు రే మంచిది కాదురని హెచ్చరించి వారిని ప్రేమించి బుద్ధి చెప్పి వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో వారికి అలా చెప్పి మీ వల్ల కావట్లేదా అనే వాళ్ళ దగ్గర తీసుకురండి. లేదా వారు పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నారా, వారిని ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడడం తప్పలేదు, కానీ ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అగ్నిలో నుండి లాగినట్టు వారిని మనం లాగి దేవునిలో కూర్చోబెట్టాలి. లోకా చేసింది అదే. ఆ వ్యక్తి ఒకవేళ పొరపాటున ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ చదువుతున్నాడట, అన్ని గ్రంథాలు అనేకులు పూనుకున్న గ్రంథాలన్నీ తెలుసట ఈ దయోఫిలకి. ఒకవేళ ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఒకవేళ దేవుణ్ణి కాదని, ఇది నిజం కాదని వెళ్ళిపోతాడేమోనని ఒక్క ఆత్మ కొరకు ఆయన కష్టపడి ప్రతి దాన్ని తరచి పరిష్కారంగా తెలుసుకుని రాసి ఈరోజు మన చేతిలో పెట్టాడు. ఒక్క ఆత్మ కొరకు కష్టపడ్డాడు. సమరయ్య స్త్రీ కొరకు యేసుక్రీస్తు వారు ఎలా అయితే మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళిపోయి ఆ ఒక్క ఆత్మ కోసం కష్టపడ్డారు. అలాంటి మనస్తత్వం. నపుంసకుని దగ్గరికి ఆత్మ ప్రేరేపణ చేత ప్రాకులు అడిగి పరుగు పరుగున వెళ్ళిపోయిన ఫిలిప్పు లాంటి మనస్తత్వం, అది క్రీస్తు మనస్తత్వం. అలాంటిది ఏ ఆత్మని మనం నిర్లక్ష్యం చేయొద్దు. మన ఆత్మల్ని మనం కాపాడుకుంటేనే అగ్నిలో ఉన్న వారిని లాగడానికి మనం ప్రయత్నించాలి. ఇంకా చాలా విషయాలు మనకి లోకగారి ద్వారా మనం నేర్చుకోవాలి. వచ్చేవారం విందాం ఆ విషయాలన్నీ. ఆయన ప్రయాణాలు ఎలా ఉన్నాయి, పౌలు గారి ప్రయాణాల్లో ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణం చేశాడు, ఆయన స్థితి ఏంటి, ఎలా జైల్లో మగ్గిపోయాడు, పౌలు గారి ఒంటరి జీవితంలో ఆయన ఎలా తోడున్నాడు, ఎలా ప్రియుడుగా పిలువబడ్డాడు, ఎలా సంఘాలని కట్టాడు, ఎలా దేవుని కొరకు అహర్నిశలు కష్టపడ్డాడో అన్నీ మనకు అర్థం కావాలంటే వచ్చేవారు ఆయన కోసం మనం పూర్తిగా ఆలోచన చేద్దాం. మరిన్ని మాటలు మనం అనే ద్వారా విందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి మీ భక్తుల యొక్క జీవితాన్ని తండ్రి మేము ఆలోచించుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి విన్న మేము తండ్రి వ్యర్థంగా ఈ మాటలను విడిచిపెట్టక విన్నదాని ప్రకారం మా జీవితాన్ని కట్టుకుంటూ అనేక మందిని మీలో నిలబెట్టుటకు సహాయాన్ని అందించమని తండ్రి, నా వెనక చెప్పబోతున్న మీ కుమారులకు సమయోచితమైన జ్ఞానాన్ని, మా ఆత్మలకు అవసరమైన మాటలను మీ కుమారుల ద్వారా అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మాయి.